అడుగడుగున ఆపదలతో నిండిన పదవి కంటే అణువణువున అమృతం చెందే ఈ ప్రియుర పదవి మీరు. అందుకే పడతి పొందు కోసం రాజ్యాలను ప్రాణాలను కూడా త్యాగం చేస్తారు ప్రేమికులు. ఈ రాజ్యంతో పాటు అపురూపమైన అనురాగ సామ్రాజ్యం కూడా మాకు లభించింది రాణి. ఈ పారవశ్యం మాకు శాశ్వత వరం కావాలి. వెచ్చని నీ కౌగిలి సదా మాకు స్వాగతం పలకాలి. ఈ ఆనందం అనంతం, జీవితాంతం మనం ఇలాగే ఉండిపోవాలి. ఎందుకలా నవ్వుతావు రాణి? ఎందుకలా నవ్వుతావు? నిద్రలో అనవలసిన మాటలు మెలుకువలు అంటూ ఉంటే మాకు నవ్వు వచ్చింది. అంటే ఈ యవ్వనమే శాశ్వతం కానప్పుడు ఆనందం మాత్రం మనకు జీవితాంతం ఎలా ఉంటుంది మహారాజా? ఇప్పుడు నవ్వించి కవ్వించే ఈ యవ్వనమే తర్వాత మనల్ని నవ్వుల పాలు చేస్తుంది. వృద్ధాప్యం వచ్చిన తర్వాత అనుభవాలు అనుభూతులు తప్ప ఈ అందాల్లో ఏ ఒక్కటే మనకు మిగలదు మహారాజా. కాదు, మన ప్రేమకు వృద్ధాప్యం లేదు రాదు, నిజం మహారాణి. ఈ వయసులో అందరికీ అలాగే అనిపిస్తుంది మహారాజా. కానీ పాలు కారే చెక్కిళ్ళు పాలిపోయినప్పుడు, మోహం కలిగించే మోము ముడతలు పడినప్పుడు, కవ్వించే కన్నులు కాంతి విహీనములైనప్పుడు, తనువులో జిగి బిగి తగ్గినప్పుడు, ఈనాటి అందాల రతి మీ రాఘవతి కూడా అప్పుడు మీకంటే వికృతంగానే కనిపిస్తుంది. వీల్లేదు, వీల్లేదు. నీవేనాటికి వికృతంగా ఉండటానికి వీల్లేదు. మనకు వృద్ధాప్యం రాకూడదు. ఆ అదృష్టం ప్రకృతికి తప్ప మానవులకు లేదు మహారాజా. పుట్టిన ప్రతి వ్యక్తి యవ్వనంతో పాటు ముసలితనం కూడా అనుభవించాలి. కాదు, దీనికి ఏదైనా నివారణోపాయం ఆలోచించాలి. వృద్ధాప్యం రాకుండా, యవ్వనం పోకుండా చేయగల శక్తి ఏదైనా సరే, ఎక్కడున్నా సరే సాధించి తీరాలి. అతి ముఖ్యమైన విషయం చర్చించడానికై ఈ సభను ఏర్పాటు చేయించు. వృద్ధాప్యం రాకుండా, యవ్వనం పోకుండా ఈ ప్రపంచంలో చేయగల శక్తి ఎక్కడైనా ఎప్పుడైనా ఉందా? మహాకవి మల్లన్న గారు మాట్లాడాలి. అలాంటి శక్తులు ఉన్నాయని పురాణాలలో చదవటమే కానీ ఈ కాలంలో కనీ విని ఎరుగం మహారాజా. కాదు, రోగానికి తగిన ఔషధం ఉన్నట్టే ప్రతిక్రియకు ఒక ప్రతిక్రియ ఉంటుంది. అపరధన్వంతరి అహోబిల పండితుల వారు మీరేమంటారు? ముసలితనాన్ని వారించే ప్రయోగం మీ వైద్యశాస్త్రంలో కూడా లేదా? లేకేం ప్రభు, ఉంది. ఉందా? అయితే ఆలోచిస్తారెందుకు చెప్పండి. ఈ విషయమై సకల విద్యా సందర్శిని అనే గ్రంథంలో చెప్పబడి ఉంది. ఏమని? ఈ నగరానికి తూర్పుగా 1000 యోజనాల దూరంలో నవద్వీపం ఉంది. ఆ ద్వీపంలో అద్భుతమైన మహాశక్తులు ఔషధులు కలిగిన ఆమ్రవనం ఉంది. ఆ వనంలోనే ఉన్నది అపూర్వమైన యవ్వన వృక్షం. ఆ చెట్టు 10,000 సంవత్సరాలకు ఒక ఫలం కాస్తుంది. ఆ పండుని ఎవరైతే ఆరగిస్తారో వారికి యవ్వనం చిరస్థాయిగా ఉంటుంది మహారాజా. అలాగా ఆ వృక్షాన్ని కామాంతకుడనే బ్రహ్మరాక్షసుడు కావలి కాస్తూ ఉంటాడు. వానిని జయించడం మానవ మాత్రులకు సాధ్యం కాదు మహారాజా. ఎందుకు సాధ్యం కాదు మహారాజా? ఆజ్ఞ ఇప్పించండి. ఆ నవద్వీపానికి వెళ్ళి కామందకుణ్ణి సంహరించి ఆ ఫలాన్ని తీసుకుని వస్తాను. విజయ్, మా ప్రాణంలో ప్రాణంగా చూసుకుంటున్నా నిన్ను దుష్కరమైన ఆ కార్యానికి నియోగించి నీ వియోగాన్ని భరించు మహారాజా. కానీ ఆ ఫలాన్ని కూడా విడిచిపెట్టలేదు. ధీమంతులైన సామంతులారా, పరాక్రమవంతులారా, వినండి. ఆ యవ్వన ఫలాన్ని ఎవరైతే సాధిస్తారో వారికి అర్థరాజ్యాన్ని బహుకరిస్తారు. ఈ సదవకాశాన్ని వినియోగించుకొని మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. ఏలిక, అర్థరాజ్యం ఇలా ఊరుకుంటే ఎవడైనా తనకు పోగలడు. అవక్ర విక్రమోపేతుడైన ఈ దుర్జయుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. అనుజ్ఞ ఇవ్వండి, ఆ ఫలాన్ని నేను తెస్తాను. మీ అర్ధరాజ్యం కోసం ఆశపడుతున్నాననుకుంటున్నారా మహారాజా? కాదు, మీ ఆనందం కోసం ఆ యవ్వన ఫలాన్నే కాదు, ఏం చేస్తాను, ఏం చెయ్యమన్నా చేస్తాను. మీ సౌఖ్యం కంటే నాకు కావలసిందే ఉంది మహారాజా, అనుజ్ఞ ఇవ్వండి. కాదనకండి మహారాజా. దిగ్విజయంతో తిరిగి రా దుర్జయ. కాకా, ఏలిక వచ్చేసాం.
ఇంకొక యామలో నవద్వీపం చేరుకుంటాం. అంటే నరకానికి దగ్గర అవుతున్నాం అన్నమాట. ఆ నవద్వీపం ఎక్కడుందో, ఆ కామందకుడు ఎలా ఉంటాడో ఏమిటో. కాక తెలిక భగిని, మేము నిద్రించుటకు పోవలే, మేము లేచు వరకు నీవి నవద్వీపమును కావలి కాయవలే. యవ్వన వృక్షము జాగ్రత్త. హసాదు సోదరా, ఓంలేలు కాకుదక. ఒలే 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 పక్షము రోజుల వరకు సోదరుడు నిద్ర నుండి లేవడి ఇప్పుడు ఒక చక్కని హౌస్ గాడు చిక్కినచ్చు. ఒలే 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 కాకా, నవద్వీపం అంటే ఇదేనంటావా? అయి ఉండాలి ప్రభు. మరి ఎంత వెతికినా యవన వృక్షం కనిపించదే. అసలు లేదేమో ప్రభు. ఉంది, ఉండాలి, ఉండి తీరాలి. అయితే నువ్వు ఈ వైపు వెతుకు, నేను ఈ వైపు వెళ్తా. చెప్తా. ద్వీపానికి వెళ్ళిన దుర్జయ బావ గారు ఇంతవరకు తిరిగి రాలేదు. ఏమయ్యారో ఏమి? పండంటే చింతపండ చటక్కని తీసుకురావడానికి ఎంత ధైర్యం కావాలి, ఎంత సాహసం కావాలి! ఏదో మనలాంటి వీరులతో తేగలరు. మనం వెడదామంటే అన్నగారు అంగీకరించడం లేదే. అదే కదా గట్టుకు. లేకపోతేనా
అక్కడికి వెళ్ళాలని ఆ వింతలు చూడాలని మా మనసు విల్లూరుతున్నది. అదే నిజమే. ఇప్పుడు ఏం గారు చెప్పమా? ఇక్కడ పట్టాను కిటుకు. ఏమిటి మిత్రమా, వెడితే నీ అన్నగారు ఒప్పుకోరు, వెళ్ళకపోతే నీ మనసు ఒప్పుకోదు. అందుచేత నీ మనస్సు అక్కడికి పంపించి నువ్వు ఇక్కడ ఉండిపో. ఎలా ఉంది కిటుకు? ఏడినట్లుంది. ఏకాంత్ ఈ పూటే మీ నవద్వీపం పెడతా. ఓ మిత్రమా, మహారాజా వారికి తెలియకూడదు ఈ రాత్రి మన ప్రయాణం. చెంచల, ఇన్నాళ్ళు నీ అందానికి బందీనై వచ్చిన కార్యాన్నే మర్చిపోయాను. నువ్వు నాకు సహాయం చెయ్యాలి, చేస్తావా? నా యవ్వనాన్ని సార్థకం చేసిన హౌస్ కాడ ఇంకా ఏం కావాలి చెప్పనా? నాకు యవ్వన ఫలం కావాలి. యవ్వన ఫలమా? అసంభవం. కాదు చెంచల, ఆ ఫలం కోసమే అంత దూరాన్ని నుంచి ఇక్కడికి వచ్చా. కానీ నీ కోరిక నెరవేరదు. ఆ ఫలం పరాయి వారికి చిక్కితే మా అన్నయ్య ప్రాణం పోతుంది. ఏమైనా సరే చెంచల, నాకు ఆ ఫలం కావాలి. చెంచల అలాగే రండి. ఈ విషయం మాకేమాత్రం ముందు తెలిసిన రాజా, జాతకరీత్యా యువరాజా వారికి ఇది మంచి యోగకాలం. గ్రహబలం వల్ల తప్పక విజయంతో తిరిగి వస్తారు. మీ ఆశీస్సు ఫలించాలి. విజయుడు క్షేమంగా మా కంటపడితే అంతే చాలు. మిత్రమా, మణిబంధాన్ని సంపాదించావే. ఇంకో మిత్రం, ఇంకా యవ్వన ఫలాన్ని సంపాదించేసి మన దేశాన్ని మనం పోదందా మిత్రమా? కానీ మన దుర్జయ బావు గారు ఎక్కడున్నారో ఏమయ్యారో ఎలా తెలుసుకోవటం? ఇక్కడ పట్టాను కిటుకు. మన దగ్గర బొమ్మ ఉందిగా, బొమ్మనడి తెలుసుకుంటే టక్కని చెప్పేస్తుంది. బొమ్మ మా దుర్జయ వీరులు గారు ఎక్కడున్నారో కాస్త చెప్పమ్మా. ఏకాంత అటుగా దీటు. ఓ యవ్వన ఫలం కోసమా? విచారించవట్టి ఇంకనా. విజయ్ బావగారు ఇక్కడికి ఎలా వచ్చి? విజయ్ ఆ సంగతి తర్వాత చెప్తాను, పెడదాం పదే. మరి ఎప్పటికైనా సరే ఆ మణిబంధాన్ని సంపాదిస్తాను. ఆ దుష్టుల్ని హతమార్చి మా అన్నగారికి ఆత్మశాంతి కలిగిస్తాను. విజయ్ మహారాజ్ వచ్చావా? నాయన రావడమే కాదు మహారాజా, యవ్వన ఫలాన్ని కూడా తెచ్చాడు మన విజయ్. ఇదిగో మహారాజా, అపూర్వమైంది యవ్వన ఫలం. భలే సాధించగలిగావు విజయ్. అది సరే కానీ ఆ రాక్షసుడేమయ్యాడు? ఎంత అమాయకులు మహారాజా మీరు. మన విజయుడు సామాన్యుడు అనుకున్నారా? ఆ రాక్షసుని చంపే ఈ పండును తీసుకొచ్చాడు. అంతేకాదు ఇదిగో మహత్తరమైన మణిబంధాన్ని కూడా సంపాదించాడు. అంతేకాదు రాయిలా పడి ఉన్న నన్ను కూడా బ్రతికించి తీసుకొచ్చాడు. అంతేకాదు ఇప్పుడు అదంతా ఎందుకు బావగారు? ముందు మీరిద్దరూ వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. మహామంత్రి, ఈ శుభవార్త ప్రజలందరికీ తెలియజేయండి. విజయోత్సవానికి ఏర్పాట్లన్నీ చేయించండి. అలాగా మన ఆశలు ఫలించాయి. ఇదిగో అపురూపమైన యవ్వన ఫలం.
ఇది తింటే యవనం పోదట, వృద్ధాప్యం రాదట. తెలిసిందా? ఇంకా ఆలస్యం ఎందుకు? అబ్బా, నీకంతా తొందరే. ఈ పండును పూజలో పెట్టి తర్వాత తినాలి. అలాగా? అయితే అదేదో త్వరగా కానీ. వృద్ధాప్యాన్ని జయించిన ఘనత మనకే దక్కుతుంది. మన జీవితం అంతా తీయని కలలా సాగిపోతుంది. చరిత్రలో మన కథ చిరస్థాయిగా నిలిచిపోతుంది. అవునా? చూడు, నేను నీ రాఘవతిని. ఓహో, మహారాణి వారా, ఇప్పటికే నేను గుర్తుకొచ్చాను అన్నమాట. ఏం చేయను, మనసున్న మగనాలిని కదా. మహారాజు గారిని నిద్రపుచ్చి రావడంలో కొంత ఆలస్యమైంది, అందుకు నన్ను క్షమించవు? రాను. అలా అయితే రాఘవతి, తనే తినాలని మురిసిపోతున్నాడు పిచ్చి మహారాజు. మోసం చేసి నీ కోసం తెచ్చారని తనకేం తెలుసు? నీ వంటి పాతకురాల్ని చంపటం కూడా పాపమే కాదు మహారాజా, పాపం కాదు. ఇటువంటి మంచి కురాలను క్షమించకూడదు. కుల వంశం ఉభయ వంశాలకు తీరని కళంకం తెచ్చాం, పశువు కన్నా హీనంగా ప్రవర్తించాం. ఇంకా ఏ ముఖం పెట్టుకుని బ్రతుకున్నావే నీచురాల. మహారాజా, ఒక వ్యభిచారిని నా సోదరి అన్న అపకీర్తిని భరించి నేను బ్రతకలేను. ఆజ్ఞ ఇవ్వండి, ఈ భ్రష్టురాలిని చంపి నేను చేస్తాను. ఆవేశపడకండి బావగారు. వీళ్ళిద్దరిని సూర్యోదయంలోగా ఉరి తీయించు. అన్నయ్యా, మీరు తొందరపడుతున్నారు. ఎవరో ఒకరు చేసిన పాపానికి ఏ పాపం ఎరుగని మీ ప్రజల్ని, నన్ను ఇలా అనాథులుగా చేసి అడవులకు వెళ్ళిపోతారా? మీ పాదాలంటే ప్రార్థిస్తుంది, దయచేసి మీ నిశ్చయాన్ని మార్చుకోండి, వెళ్ళకండి. కాదు నాయన, వెళ్ళాలి. లేకుంటే జరిగిన పరాభవాన్ని తలుచుకుంటూ ప్రేమించిన ప్రపంచాన్ని ద్వేషించవలసి ఉంటుంది. మాలో రాక్షసత్వం విజృంభిస్తుంది. ఆ దుస్థితికి లోను కాకుండా మా జీవిత శేషాన్ని ప్రశాంతంగా గడపండి. విషయ వాంఛలతో వెర్రితలలు వేసిన మా హృదయాన్ని పశ్చాత్తాపంతో భగవజ్ఞానంతో ప్రక్షాళనం చేసుకో. మా అభిమతానికి అడ్డురాకు విజయ్. మహారాజా. విజయ్, మాకు తెలుసు పరాక్రమవంతుడవైన నీ పరిపాలనలో ప్రజలంతా సుఖిస్తారని. అందుకే సువిశాలమైన ఈ మణిపుర సామ్రాజ్యాన్ని నీకు అప్పగించి వెళ్తాను. వద్దన్నయ్యా, వద్దు. మీరు లేని ఈ రాజ్యంలో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. నేను మీతో పాటే వస్తానన్నయ్య. కాదు విజయ, మన ఆంతరంగిక సమస్యల కోసం రాజ్యాన్ని అరాచకం చేయలేదు. ఈ దేశానికి నువ్వు రాజువి కావాలి, ఇది మా ఆజ్ఞ. మహారాజా,
కానీ నాదొక ప్రార్థన. పవిత్రమైన మణిపుర సింహాసనాన్ని అధిష్ఠించే అర్హత నాకు లేదు. మీకు మారుగా మీ కరవాలమే ఈ రాజ్యాన్ని పరిపాలిస్తుంది. నేను మీ ప్రతినిధిగా మాత్రమే ఉంటాను. సరే, అలాగే కానీ దయచేసి నన్ను కూడా ఈ బాధ్యత నుండి విముక్తుని చేయండి మహారాజా. అదేమిటి బావగారు? ఇక మాకిక్కడ ఏముంది మహారాజా? నన్ను కూడా మీతో రానివ్వండి. మీ పాద సేవ చేసుకుంటూ నా జీవిత శేషాన్ని వెళ్ళబుచ్చుకుంటాను. కాదు బావగారు, విజయుడు పరాక్రమంలో పెద్దవాడైనా అనుభవంలో మాత్రం చిన్నవాడు. మీరు అతనికి అండగా ఉండాలి. మేము లేని లోటు లేకుండా చూసుకోవాలి. అయ్యో, ఇంత భారం నేను వహించలేను మహారాజా. కాదనకండి బావగారు. సరే, ప్రభువుల ఆజ్ఞ శిరస వహించాల్సిందే కదా. ఏ రాజ్యం కోసం ఇన్నాళ్ళు ఇక్కడ పడిగాపులు పడి ఉన్నాను, ఏ రాజ్య విస్తీర్ణత కోసం నా భుజబల పరాక్రమాలు ధారపోశాను, ఆ రాజ్యం ఈనాడు అన్యుల పాలైంది. పైగా విజయుడికి నేను ఊడిగం చేయాలట్రా కాక. చేస్తాను, వాణ్ణి బూడిద చేస్తాను. ఈ దాకా ఎందుకు ఏలిక? నాకు అనుజ్ఞ ఇవ్వండి, ఆ విజయుణ్ణి ఖండ ఖండాలుగా నరికి కాకులకు గద్దలకు వేస్తాను. అది అసాధ్యంగా. ఆ మహత్తరమైన మణిబంధం వాడి చేతనున్నంత వరకు మానవ మాతృడెవ్వడు వాణ్ణి ఏం చెయ్యలేడు. నా తల మీద పెట్టి మరీ వెళ్ళారు, మీ మంచి చెడ్డలు చూడమన్నారు. ఆయన అన్నారనే కాదు, అంత అవమానం జరిగిన తర్వాత కూడా ఈ నిర్భ ఇంకా బ్రతుకున్నాడంటే ఎందుకు? నా చేతులతోటే మీ జీవితాన్ని చక్కబెట్టి మీ అచ్చటా ముచ్చటా చూచి ఆనందించాలనేగా. అలాగే ఆనందించాను. ఇప్పుడు కాదన్నదేవరు, నాకు తెలుసు మీరు కాదనరా, అందుకేగా నిర్ణయం చేసుకుని మరీ వచ్చాను. అప్పుడు ఏదో పెడుతున్నారు కిటుకు. ఏకాంతం బొడ్డం పాలు, బొడ్డం పాలు. ఏమిటిది బావగారు? ఏముంది, ప్రభువులు తట్టు పెళ్లి చేసుకోవాలి. పెళ్ళి మాక? అవును ప్రభు, భగవంతుడిచ్చిన యవ్వనాన్ని సంపూర్ణంగా సార్థకం చేసుకోవాలి. అన్ని అనుభవాలతో పాటు శృంగారానుభవం కూడా సిద్ధింపజేసుకుని జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి. ఆపండి, మాకు ఆనందము వద్దు, అనుభవం వద్దు, మమ్మల్ని ఇలా బ్రహ్మరిగానే ఉండనివ్వండి. మా వ్రతాన్ని పాడు చేయకండి. బొడ్డం పాలు. చూడండి మహారాజా, బ్రహ్మచారి రాజ్యపాలనకు అర్హుడు కాడు. మీకోసం కాకపోయినా నా కోసం, మన ప్రజల కోసం మీరు ఈ నిర్ణయానికి రాక తప్పదు. బావగారు, అన్నీ తెలిసి కూడా మీరేనా ఇలా మాట్లాడుతున్నది? అన్నగారికి జరిగిన అన్యాయాన్ని కళ్ళారా చూసి కూడా మళ్ళీ మమ్మల్ని పెళ్ళేలా చేసుకోమంటారు. పగల పడ్డ గోతిలో రాత్రి మళ్ళా పడతామా? దారి మార్చుకుంటాం, అంతేకాని ప్రయాణాన్ని ఆపు చేసుకుంటామా ప్రభు? చూడండి, మిమ్మల్ని పెళ్లి చేసుకోమన్నానే కానీ ఆ స్త్రీతోనే జీవితాంతం ఉండమనలేది. అంటే నారి నీరు నిలవుంటేనే పాడవుతాయి. ఎప్పటికప్పుడు కొత్త నీరు తెచ్చుకోవడం, దాహం తీర్చుకోవడం, పారపోయడం అంతే. మీ మాటలు మాకు అర్థం కావటం లేదు. ఏముంది ప్రభు, రోజు ఒక కన్యను వివాహం చేసుకోవడం, రాత్రి ఆనందంగా అనుభవించడం, ఉదయాన్నే ఉద్వాసన చెప్పడం ఈ లోకాన్నించి. బావగారు, అప్పుడు మీకు ఆనందము ఉంటుంది, ఆ స్త్రీ శీలం గురించి బెంగా ఉండదు. అధర్మం. అలాంటి పని మేము ఎన్నడూ చేయలేం. అధర్మం. ఏది అధర్మం? నమ్ముకున్న భర్తను మోసం చేసి పరాయి పురుషుల కౌగిళ్లలో కులకడం అధర్మం కాదా? పురుషుల హృదయాలను గాయం చేసి సాంప్రదాయానికి మాయని కళంకం ఆపాదించడం అధర్మం కాదా? అంతవరకెందుకు హాయిగా ఈయగా నూరేళ్లు బ్రతకాలని కలలు గన్న
బంగారం లాంటి మా బావగారి జీవితం, మీ అన్నగారి జీవితం పాడైంది స్త్రీ వల్ల కాదు. ఎండ కన్నెరుగని ఆ ప్రభు ఈనాడు ఎడారుల పాలైంది స్త్రీ వల్ల కాదా? ఆయన ఆత్మశాంతి కోసమైన ఆ స్త్రీ జాతిని శిక్షించడం మీ ధర్మం కాదా? కామినుల కామదాహానికి బలి అయిపోతున్న పురుష జాతిని ఉద్ధరించడం ప్రభువుగా మీ బాధ్యత కాదా? చెప్పండి మహారాజా, చెప్పండి. అవును, స్త్రీ జాతిని శిక్షించాలి, మా అన్నగారి ఆత్మకు శాంతి కలిగించాలి. బావగారు మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. ప్రభు, అయ్యయ్యో అయ్యయ్యో, తలకాయలంటే వీళ్ళకి అసలు లెక్కే లేదు, సొరకాయల్లా కోసేస్తాను. బక్క చికెన్ బ్రహ్మచారి గారిని నేనేం కోస్తాను? టెంకన్ నేను అసలు పెళ్ళే చేసుకో. ఏకో నారాయ్ నమస్తే సదా బ్రహ్మచర్యాయ దుగ్ధం, నమస్తే సదా వాయుపుత్రాయ దుగ్ధం, నమస్తే సదా పింగళాక్షాయ దుగ్ధం, నమస్తే సదా రామభక్తాయ దుగ్ధం. జై వీరాంజనేయ స్వామివారికి, అత్కలిత బ్రహ్మచారికి, బ్రహ్మచారి సమాజం వర్ధిల్లాలి, బ్రహ్మచారి సమాజం వర్ధిల్లాలి. టెంకన టెంకన మహాజనులారా, చితి మరణించిన తర్వాత కాలుస్తుంది, సతి అంటే ఆడది బ్రతుకుండగానే కాల్చుకు తింటుంది. అందుచేత అబద్ధాన్నైనా నమ్మవచ్చు కానీ ఆడదాన్ని మాత్రం నమ్మరు. రావణుడు ఏమయ్యాడు? థారుమన్నాడు, కీచకుడు బేరమన్నాడు, సుందోపసుందులు క్యార్ క్యార్ అన్నాడు. అంతవరకు ఎందుకు మన మహారాజా ఏమయ్యా అడవుల పాలన చెప్పింది? ఎందుచేత ఈ ఆడదాని? అందుచేత మహాసభ్యులారా, కలలో కూడా మీరు ఆడదాన్ని పెళ్లి చేసుకోరా. మరి మగవాళ్ళనే చేసుకోమంటారా? ఏకో నారాయణ, హరిట్టింగనా, పెళ్ళే చేసుకోరాదురా. అయితే మరి వంట వార్పు ఎవరు చూస్తారు? మనం చూసుకోవాలి. అయితే మరి కష్టం సుఖం ఎవరు చూస్తారండి? మనం చూసుకోవాలి. మరి పిల్లా పాపల్ని ఎవరికంటారు? మనమే కనాలి. ఏకో నారాయణ, ఇక్కడే పెట్టాడు పిట్టు. ఈ విషయమే మీరేమి చింతించకండి, ఆ స్వామిని అడుగుదాం. మగవారు కూడా పిల్లల్ని కనే శక్తినిమ్మని ఆ భగవంతుని వేడుకుందాం. మగబిడ్డల్ని మాత్రమే, అది మాత్రం మర్చిపోకండి. కానీ మీరు మాత్రం బ్రహ్మచర్యం లేదు, గట్టిగా పట్టులో ఉండాలి మీ అందరూ. స్త్రీని తాకరా, స్త్రీ గాలే సోకరాదు, స్త్రీ జోలికే పోరాదు, ఏమంటారు? అయితే వెళ్ళొస్తానండి. ఇంటి దగ్గర ఆడది ఒంటిగా ఉంది, పైగా ఒట్టి మనిషి కూడా కాదు. ఏదో నారాయణ, నీకు పెళ్ళయిందా? చిన్నతనంలోనే అయ్యిందండి, కానీ ఇంకో పెళ్లి మాత్రం చేసుకోనండి. ఉద్ధరించావు, వెళ్ళు, ఇంకెప్పుడు ఇక్కడ రాదు, వెళ్ళు. మరి నేను కూడా వెళ్ళొస్తానండి. ఏ, నీకు కూడా అయిందా పెళ్లి? లేదండి, ఈ మధ్యనే ఇంకా ప్రేమించుకుంటున్నామండి. అఘోరించండి, పండి ఇక్కడి నుంచి పండి. అదండ్రా, సమాజం అంటే సంతర్పణ సమరాధం అనుకుని వచ్చాం కానీ ఇలాంటి తచ్చు మాటలు వింటాను కాదు. పదండి, పండి తిండిపోతురాయి. అందుకే ఆడది వేలకింత మేత పడాచి మగవాడి కళ్ళు కప్పేస్తోంది. స్వామి, ఎవరేమైనా సరే చేసింది అపజారం తాలగా చిక్కులేకంలో నవ్వుతున్నావా? ఎవరు నువ్వు? కనపడ్డా చూడండి ఎలా కనపడుతుంది, మేము అసలు ఆడవారిని చూడం. చూడకుండానే ఆడదాన్ని ఎలా చెప్పగలుగుతున్నారు? చెవులతో చెప్తున్నావు, చెవులతో. సరే నువ్వెవరు, ఎందుకు వచ్చావు? రాకూడదా అండి? రాకూడదు, ఆంజనేయులు వారి ఆలయంలోకి ఆడవారు రాకూడదు. ఇదేదో కొత్త రకం పిచ్చిలాగుందే. నువ్వు ఇంకొక క్షణం ఇక్కడ ఆగితే నిజంగానే పిచ్చిపోతావు. ఏ, ఇక్కడ నుంచి వెళ్తావా లేదా? ఏ పిల్ల నిన్నే? ఆ పేరు పిల్ల కాదు, శ్రీమతి. ఏమతి? ఏదో మతి, అపచారం అపచారం. వెళ్ళు వెళ్ళు. వెళ్ళకపోతే మెడబట్టి గెంటేస్తా. ఎలా, ఆడదాన్ని ముట్టుకోకూడదుగా? మరి ఇక్కడ పట్టేసింది కిటికీ, ఆడవారిని ముట్టుకోకూడదా? ఏ పిల్ల, నీకో టెంకణం, నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేకపోతే నన్నే పొమ్మంటావా? మహారాజు పదభక్షుణ్ణి చేస్తానని చెప్పి పెళ్లి కొడుకుని చేశారేమిటి? కాక కాక, అదే రాజతంత్రం. ఏ ప్రభుత్వమైనా పతనం అవ్వాలంటే ప్రజలే ఎదురు తిరగాలి. విజయుడు పదభ్రష్టుడు కావాలంటే మన ప్రజల్లో అశాంతి ద్వేషం రేకెత్తించాలి. అందుకే ఈ ప్రయత్నం అంతా. వాళ్ల కన్నబిడ్డల్ని తెచ్చి పెళ్లిళ్ళు చేసి
ప్రాణాలు తీస్తాం. అప్పుడు మహారాజుకు సన్యాసం, తమకు పట్టాభిషేకం. త్రివిరా, మగువలకు పువ్వులంటే మహా ఇష్టం అనుకుంటా. స్త్రీలకు పువ్వులకు చాలా దగ్గర పోలికలు వికసించాలి, ఆకర్షించాలి. పువ్వులు ఆకర్షించి ఆనందింపచేస్తాయి, ఆడదీసించి మోసం చేస్తాయి. అవునా? పెళ్లి చేసుకుంటున్నాడు, తెల్లవారేసరికల్లా ఉరి తీయిస్తున్నాడు. ఇదేం ఆచారం? మన గాచారం ఇలాంటి మహారాజుకి ఇలాంటి పాడుబుద్ధి ఎందుకు పుట్టిందో? ఎందరినో ఆడపిల్లల్ని చంపించాడు. ఊరుకుంటే ఎందనే ప్రజలంతా మహారాజు పేరు చెబితే చాలు మండి పడిపోతున్నారు, ఉద్రేకంతో ఊగిపోతున్నారు. ఇలాంటప్పుడే వాళ్ళని ఇంకా రెచ్చగొట్టాలి. ప్రజలందరూ ఒక్కసారిగా ఎదురు తిరగాలి, కోట మీద విరుచుకుపడాలి, విజయుణ్ణి సర్వనాశనం చెయ్యాలి. కాక రగిలే జ్వాలలను చల్లారనివ్వకూడదు. నాకు రావాలి.
పువ్వులు కోసుకోవాలి, ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళాలి. ఓహో, ఈ మధ్య తమరికి భక్తి కూడా ఎక్కువైందన్నమాట. అందుకనే ఆ స్వామి దయ వల్ల త్వరలోనే నీ ఊహా సుందరం లభించగాక. వెళ్తానక్క. శ్రీ ఆంజనేయ శ్రీరామదూత సౌమిత్రి ప్రాణదాత టెంకనాలు టెంకనాలు. ఆహా, ఏమిటి ఘాటు, ఏమిటి కమలం, ఏ అపచారం అపచారం తండ్రి, అపచారం అపవిత్రం అపవిత్రం. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఇంకా వాదం తగ్గలేదు. ఎవరక్కడ 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 శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. నువ్వా, మళ్ళీ ఇక్కడ ఎందుకు వచ్చావు? ఈ పువ్వులు పెట్టి నువ్వేనా? ఆడవారు ఇక్కడికి రాకూడదని చెప్పలేదు? కూడదని నీకెవరు చెప్పారు? ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు? వెర్రివాడ, ఆడేమిటి మగేమిటి, దేవుణ్ణి అందరూ పూజించవచ్చు. పూజిస్తే పూజించవచ్చు, బ్రహ్మచారులు మేము ఉండగా నువ్వు ఇక్కడికి రాకూడదు. వస్తే వస్తే ఏమా ఆడపిల్ల, గాలి తగులితే చాలు మా బ్రహ్మచర్యం కాస్త. సారీ, ఈ మాత్రం దానికి బ్రహ్మచర్యం ఎందుకో బ్రహ్మయ్య, హాయిగా పెళ్లి చేసుకురాదు. అపచారం అపచారం, ఆ మాటను రాదు, నేను వినరాదు. శ్రీమతి, నీకో టెంకరం, నీ పెద్దలకి రెండు టెంకరాలు, నన్ను అనవసరంగా ఏడిపించకు. నీకేం కావాలో కోరుకో. నాకే మరే నువ్వే కావాలి. నన్నేం చేసుకుంటావు శ్రీమతి? నేను చక్క పెళ్లి చేసుకుంటాను. అబ్బో, బక్క చిక్కిన బ్రహ్మచారి, నీకంటికి నాకంటే ఎవడో కనపడలేదా? ఏకాంతం, ఆడవాళ్ళని చూసి దడుచుకునే నీలాంటి మగవాడిని ఏ ఆడదైనా భర్తగా కోరుకుంటుంది. ఎందుకో తెలుసా? ఎందుకు? చచ్చినట్టు ఇంట్లో పడి ఉంటాడు, పరాశ్రీలో పాల్గాడు. అర్థమైందా? మన దగ్గర నీ పప్పులే ఉడకవు. ఎంత ఏకాంతంగా ఉన్నా సరే ఈ ఏకాంతంగాడు, ఏకాంతకి లొంగడు వంగడు. ఎందుకు లొంగవో ఎలా లొంగవో నేను చూస్తాను. ఎప్పటికైనా నీ బ్రహ్మచర్య ఏమిటో నేను ఆచి తెలుస్తాను. ఎప్పటికైనా నిన్నే పెళ్ళాడతాను. ఈ శ్రీమతి నీ శ్రీమతి ప్రసన్నాన్ని నాకేమిటి దారి చెప్పు తండ్రి, నువ్వే దిక్కు. పూజ అయిందే అమ్మా. ఎవరు శ్రీమతి ఎక్కడా కనిపించడం లేదు. నాన్న, ఈ ఎండలో తోట పని చేయకపోతేనే చూడు మొహం అంతా ఎలా కందిపోయింది. లేదమ్మా, తోటలో ఉంటేనే నాకెంతో హాయిగా ఉంటుంది. అమాయకంగా నవ్వి ఆ పువ్వులను చూస్తూ ఉంటే పసిపిల్లలతో ఆడుకుంటున్నట్టే ఉంటుంది. నాకే కాదు, భగవంతుడికి కూడా పువ్వులంటే ఎంతో ప్రీతి. అందుకే మనలా వాటిని ఎక్కువ కాలం ఈ లోకంలో ఉంచకుండా వెంట వెంటనే తనలో లీనం చేసుకుంటూ ఉంటాడు. మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి, కోసిన పువ్వులు పట్టుకొస్తాను, కోటకు పంపించాలి. కోటక ఏమిటి విశేషం? ఏ ఉందమ్మా, అక్కడ నిత్య కళ్యాణం. ప్రతిరోజు పెళ్లి కూతురికి నేనే హారాలు కట్టి తేవాలని సేనాధిపతి గారి ఆజ్ఞ. పవిత్రంగా భగవంతుని పాదాల ముందు ఉంచవలసిన పువ్వుల్ని మహారాజు చేస్తున్న మరణ హోమానికి బలి చేస్తున్నాను. ఈ చేతులతో ఈ పాపం ఇంకా ఎన్నాళ్ళు చెయ్యాలి, ఇంకా ఎన్నాళ్ళు చెయ్యాలి. అక్రమం, అకారణంగా పరుడు ప్రాణం తీసి అధికారం వీళ్ళకి ఎవరిచ్చారు? ఎంత మహారాజైతే మాత్రం పెద్దల్ని ఇలా పీడించి తింటాడా? సమర్పయామే ఓం కంకణ బంధనం దశగుణం మాంగళ్య సూత్రాన్వితం సీతారాఘవజా వివాహ సమయే కురయాత్ సదాన్మంగళం. ఇంకా చూస్తారే, ఫోటో తీసుకోండి. దుర్జయ్! ఓ, మహారాణి వారా? అవును మహారాణి. నువ్విప్పుడు మాకు సేవకుడు అన్న విషయం మాత్రం మర్చిపోకు. మాతో ఎదురుగుండా నిలబడే మాట్లాడే అర్హత కూడా నీకు లేదు. ముందు అవసరకుండు కాక. మహారాణి వారు ఏదో ఆజ్ఞాపిస్తున్నారు, విన్నావు కదా? దగ్గరుండి కొడ తీసుకురా. ఏ
అమ్మా, అన్నిటికీ నీవే నాకు లక్ష్యం. ఆశీర్వదించు తల్లి. ఇంకెక్కడి నాన్న? మీ నాన్న ఎప్పుడో చచ్చిపోయాడమ్మా. భగవంతుడు తనకిష్టమైన వాళ్ళని త్వరగా తనలో లీనం చేసుకుంటానని చెప్పా. జ్ఞాపకం ఉందా నాన్న? ఇప్పుడు నేను నా స్వామి వద్దకే వెళ్తున్నాను. విచారించుకోనాన్న. ఏడుస్తున్నావా? నాకు మహారాజు లాంటి భర్త వస్తానని చెప్పావు. నాన్న కాస్త జాగ్రత్తగా చూడు. వచ్చావా? పట్టపుదేవి పదవిని చేపట్టాననే ఆనందంతో తీయని కలలు కంటున్న కామిని, నీ పేరేమిటి? పెద్దలు పెట్టిన పేరేదైనా నిజమైన పేరు ప్రతిష్ట స్త్రీకి పెళ్ళైన తర్వాతనే వస్తాయి. మీరే పేరుతో పిలిచిన పలకటానికి సిద్ధంగా ఉన్నాను. స్త్రీలలో చమత్కారం కూడా ఉన్నదన్నమాట. ఏది, మేమడిగే ప్రశ్నకు సమాధానం చెప్పు చూద్దాం. స్త్రీలకు పెదవులపై ఏముంటుంది? అమృతం కాదు, కాలకూట విషం. అవును, పరపురుషులకది కాలకూట విషం. సరే, జవరాలి కన్నుల్లో జన్మించేది ఏమిటి? మమత, పవిత్రత. కాదు, కామమనే కాలపాశం. అవును, అనుకూలుడైన భర్త లాలనలో స్త్రీ కాలానికే పాసం వేస్తుంది. నాతి శిరస్సుపై నాట్యం చేసేది పతిదేవుని పాదధూళి. కాదు, అహంకారం. నిజమే, స్త్రీకి ఉత్తముడైన భర్త లభిస్తే సాటి స్త్రీల కన్నా అదృష్టవంతురాలననే అహంకారం తప్పకుండా కలుగుతుంది. మాటల్లో తప్పించుకున్నా కఠోరమైన మా నియమం నుంచి మాత్రం తప్పించుకో. తెల్లవారితే నీవు నిర్మించుకున్న ఆశాసౌధాలన్నీ కూలిపోతాయి. నీ ప్రాణాలు అనంత వాయువుల్లో లీనమవుతాయి. ఏం మాట్లాడవే, భయపడుతున్నావా? నా గురించి కాదు. మరి మా గురించా? అవును, ఏనాడైతే నేను మీ అర్థాంగినయ్యాను, ఆనాడే మీ కష్ట సుఖాలకు మంచి చెడ్డలకు భాగస్థురాలయ్యాను. ఏదో ఒక చెడు సంఘటన చూసి, ఎవరో ఒకరు చెప్పిన దుర్బోధన విని మీరు ఈ అత్యాచారం చేస్తున్నారు. ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు. ఏదో ఒక రెమ్మ పాడైందని కొమ్మలన్నింటినీ నరికి వృక్షాన్ని సమూలంగా నాశనం చేస్తారా? అవును, అప్పుడు కానీ మా ఆత్మ శాంతించదు. అమాయకులైన మా పురుషులకు న్యాయం జరగదు. అంతవరకు ఈ మారణ హోమం జరగవలసింది. రా. ఆగండి, మీలాగే మాకు కొన్ని నియమాలున్నాయి. బ్రతుకున్నంత వరకు నేను మీ పట్టపు దేవి. అంతవరకు మా ఆచారాలను మన్నించవలసిన బాధ్యత మీకుంది. ఏమిటా ఆచారం? ఏ కత్తికి బాసికం కట్టి నన్ను పెళ్లి చేసుకున్నారు, అదే కత్తితో మీరే నన్ను వధించారు. జీవించినా మరణించినా మీ చేతుల్లోనే జరగాలి. ఏ పరిస్థితుల్లోనూ పరపురుషులు మమ్మల్ని తాకరాదు. ఏ, మీ పాతివ్రత్యానికి భంగం కలుగుతుందా? నేను పవిత్రమైన భారతదేశంలో పుట్టిన స్త్రీలని మర్చిపోకండి. ఏ స్త్రీలనైతే మీరు విమర్శిస్తున్నారు, ఆ స్త్రీ జాతి చలవవదని, సృష్టి ఇంతవరకు నిలిచిందని గుర్తుంచుకోండి. ఆనాడు సీత, సావిత్రి, సుమతి మొదలైన మహాపతివ్రతలు జన్మించింది ఈ దేశంలోనే. ఆ పుక్కిటి కథలు చెప్పే ఇంతకాలం పురుషుల కళ్ళు కప్పారు. ఒకవేళ ఆ కాలంలో పతివ్రతలు ఉంటే ఉన్నారేమో కాని. కృతయుగంలో ఉన్న వెన్నెల కలియుగంలో కూడా ఉంది. అయితే నీ పాతివ్రత్యాన్ని నిరూపించుకోగలవా? నీ ఆశీర్వాద బలం ఉంటే అలాగే నిరూపించుకుంటాను. ఓహో, సీతల అగ్ని ప్రవేశం చేస్తావా? సావిత్రిలా భర్త ప్రాణాలు కాపాడుకుంటావా? సుమతిలా సూర్యోదయాన్ని ఆపు చేస్తావా? తన సౌశీల్యం రుజువు చేసుకోవటానికి స్త్రీ ఏమైనా చేస్తుంది. అది చూస్తా.
నీకు 6 మాసాలు గడివిస్తున్నాం. ఆ లోగా నీ పాతివ్రత్యాన్ని రుజువుపరచుకోవాలి. లేదా శ్రీవారి విధించే శిక్షకు సిద్ధంగా ఉంటాను. కాని ఒక చిన్న మనవి. ఏమిటది? నా గడువు పూర్తయ్యే వరకు మీరు సాగిస్తున్న ఈ అత్యాచారం ఆపు చేయాలి. అలాగే. ఎవరక్కడ? ఈమెను ఏకశిలాభవంతికి తీసుకువెళ్ళండి. మళ్ళీ మా ఆజ్ఞ అయ్యేంత వరకు ఈమె అక్కడి నుంచి కదలటానికి వీల్లేదు. చుట్టూ దిట్టమైన కాపలా ఏర్పాటు చేయండి. వెళ్ళండి. నేను చెప్పలేదా బావగారు, ఆడది ఎంతకైనా తగునని. తోటలో పుట్టింది, కోటలో పాగా వేసింది, మాటలతో మహారాజు మనసునే మార్చివేసింది. ఇంకా 2 రోజులుంటే ఏలిన వారినే కొంగున గట్టుకుని ఏకఛత్రాధిపత్యం వహిస్తుంది. బావగారు, ఈ విజయుడు మీరనుకున్నంత దుర్బలుడు విషయలోలుడు కాడు. కాకపోతే మధ్యశిలకు పంపవలసిన వనితను ఏకశిలా భవనంలో ఏకాంతంగా ఎందుకుంచుతారు? అదే, పాతివ్రత్యాన్ని నిరూపించుకునేందుకు ఆమెకు ఆ అవకాశం కల్పించబడింది. పాతివ్రత్యం? బావగారు, ఎంత అమాయకులండి మీరు. ఈ కాలంలో ఆడదేమిటి పాతివ్రత్యం నిరూపించుకోవడమేమిటి? ప్రాణాలు దక్కించుకోవడానికి అదొక పన్నాగం. ఎలా అవుతుంది? 6 మాసాల్లోగా తన సౌశీల్యాన్ని రుజువుపరచుకోకపోతే అప్పుడే ఆమె జీవితం అంతమవుతుంది. 6 మాసాల్లో 600 చేసి చరిత్రనే తారుమారు చేస్తుంది ఆడది. మిమ్మల్ని మోసం చేసి పారిపోతుంది. గాలిని స్త్రీలను పట్టుకోవడం చాలా కష్టం బావగారు. మాకు తెలుసు, అందుకే ఆమెను బందీని చేసి కట్టుదిట్టమైన కాపలామిచ్చాం. అక్కడే పురుషుడు భ్రమపడుతున్నాడు. ఎప్పుడైతే ఆడదాన్ని బంధించాడో అప్పుడు తానే బందీ అయ్యాడన్నమాట. మహారాజా, నా మాట విని ఆ అయోగ్యురాలిని వెంటనే హతమార్చండి. ఆనాడు మీ అన్నగారి ఆత్మశాంతి కోసం మీరు చేసిన ప్రతిజ్ఞను నిలబెట్టుకోండి. బావగారు, ఆమెకు మాట ఇచ్చాం. ఇంకా ఈ విషయంలో మీరు జోక్యం కలిగించుకోకండి. వెళ్ళండి. అబ్బా, అందరూ ఇల్లు మొహం అనేటప్పటికల్లా ఇంత పొడుగు ఎగురుతాను. నాకు ఇంటి మొహం చూస్తేనే ఏడిపోతోంది. కర్మ కర్మ, నా కాళ్ళు నేనే పట్టుకోవాలి, నా కడుపుకు నేనే పెట్టుకోవాలి. తిరిగి తిరిగి ఇంటికి వచ్చేసరికల్లా కాచ్చే దిక్కు కూడా లేదు కదా. ఏకో నారాయణ నారాయణ. ఎవరు పెట్టారు ఈ నీళ్ళు? ఇప్పుడు తెలిసింది కిటుకో, భక్తుని బాధ చూడలేక ఆ స్వామి వారే ఈ ఏర్పాటు చేసి ఉంటారు. స్వామి టెంకనాల స్వామి టెంకనాలు. బ్రహ్మచారులు అంటే నీకు ఎంత అభిమానం తెలుసా? ఎంత అభిమానం. ఏమిటో ఎక్కడున్నావో గాని మంచి ఏర్పాటు చేసావయ్యా. ఆ తెలుసుకున్నావో అన్ని నాకు ఇష్టమైన పిండి వంటలు. స్వామి కారపచ్చే, స్వామి కొంచెం ముందు తమ్మగా పోంచే, తర్వాత మాట్లాడుతున్నావు. ఏమా కారపచ్చే అబ్బ అమ్మ. ఎంత బుక్కేసినది. మొత్తుగా మెత్తగా ఎంత హాయిగా ఉంది స్వామి. స్వామి నీకు 10,000 టెంకనాలు కాదు, 10 కోట్ల టెంకనాలు. స్వామి ఏమి అనుకోకుండా ఉంటే ఒక చిన్న విన్నపం స్వామి. ఏం లేదు, అన్నీ ఇచ్చాం, ఆ ఒక్కటి తక్కువ చేసేసావు, ఒక్కడిని చేసావు. ఇలాంటి సమయంలో గలగల్లాడే గాజుల చేతులతో కాస్త పన్నీరే అబ్బా సూదులు పుచ్చిపోతుంది. ఆ చేతితోటి ఆకు ఒక్క అబ్బా 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 అప్పుడు సామి పాడదు. సామిని పోతాం.
శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం అపచారం అపచారం బ్రహ్మచారికిది అపకారం అపచారం అపచారం శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం బ్రహ్మచారం బ్రహ్మచారం అయ్యో ఇదేమి ఆచారం బ్రహ్మచారం బ్రహ్మచారం ముచ్చట తీర్చే కామధేనువే ఆడది పచ్చగా బ్రతుకున ముచ్చట తీర్చే కామధేనువే ఆడది అంది అందక మురిపిస్తుంది అందిన పిమ్మట వేంచేస్తుంది అంది అందక మురిపిస్తుంది అందిన పిమ్మట వేంచేస్తుంది నారి కాదు అది మాయల మారి నారి కాదు అది మాయల మారి నమ్ముకుంటే మరి గ్రహచారం గ్రహచారం అయ్యో ఇదేమి ఆచారం గ్రహచారం గ్రహచారం కోటికి తిండి పోనిస్తుందా వాదు వాదు గంటికి నిద్ర రానిస్తుందా నోటికి తిండి పోనిస్తుందా గంటికి నిక్కర రానిస్తుందా కొమ్ములు తిరిగిన మగవాడైనా కొమ్ము తగిలన గోవిందా గోవిందా కొమ్ములు తిరిగిన మగవాడైనా కొమ్ము తగిలన గోవిందా అపచారం అపచారం బ్రహ్మచారికి అపకారం సంసారం సంసారం అపచారం అపచారం సంసారం సంసారం అపచారం అపచారం సంసారం అపచారం సంసారం అపచారం సంసారం 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 ఆలోచిస్తావెందుకు నేను నీకు దేవుడిచ్చిన భార్యను 1000 జన్మల నుండి నీ పెళ్ళాంగానే వస్తున్నాను ఎలా నమ్మడం కాకపోతే నీకు ఇష్టమైన వంటని నాకెలా తెలిసాయి అవును అవును స్నేహి ఇప్పటి నుంచి మనం భార్యాభర్తలమట ఏకోనారాయణ మరి నా బ్రహ్మచర్యము కొండకి పోయింది స్వామి అయితే ఈ రోజు నుంచి నీవు నా భార్య రత్నాలి అరే భార్య అని అనిపించుకునేటప్పటికల్లా ఈ ఆడవాళ్ళకి అంతకు ముందున్న పెంకితనం అంతా ఎక్కడికి పోతుందో అక్కడే ఉంది కిటుకు పదండి ఇటు కదండి అటండి అదే పోకూడదు మనం అదేమిటండి అక్కడే ఉంది కిటుకు మనం భార్యాభర్తలం అయినా అది ఇప్పుడప్పుడే ఇక చూడు మనం 3 మాసాల పాటు దేశ సంచారణ చేసి వచ్చిన తర్వాత ఇష్టం 3 మాసాలే ఏమండి మిమ్మల్ని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేనండి ఉండాలండి మరి వ్రతం అంటే మాటలు చెప్పండి సరే మీకోసం ఏం చేయమన్నా చేస్తాను చూడు అయితే ఎప్పుడు వస్తాను ఏకో నారాయణ ఇప్పుడు ఇద్దరం కదా వెళ్ళి శుభంగా వెళ్ళి లాభంగా రండి ఏమండి త్వరగా వచ్చేస్తారు కదూ మీకోసం కళ్ళల్లో వత్తులు వేసుకుని కాసు కూర్చుంటాను ఏమండి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అనవసరంగా అక్కడ ఇక్కడ తిరగండి వెళ్ళి రండి వెళ్ళనా వెళ్ళి రండి వెళ్ళమంటా ఇక్కడే పెట్టాడు ఆ అపచారం అపచారం వ్రతం వెళ్తుంది ఏమండాయ్ కదా
మరి నా పోషవర్గం మాట ఏమిటి? ఓహో, అదే ఆ నీ భయం. ఆ వరహాలు చెట్టు వాడి దగ్గర నీకెంత డబ్బు కావాలో తీసుకో, ఇస్తాడు. అయితే వెళ్ళి రా శ్రీమతి. వెళ్ళండి నా పతి. శ్రీమతి వెళ్ళి రా. తల్లి, లోకమాత ధర్మం జయిస్తుందనే విశ్వాసంతో, నీవు కాపాడతావనే నమ్మకంతో మహారాజుకు మాటిచ్చాను. నా మాట నిలబెట్టి స్త్రీజాతి గౌరవాన్ని కాపాడు తల్లి. స్వామి, ఆనాడు సీతామ్మవారిని రక్షించడం కోసం ఎన్నో బాధలు పడి ఈనాడు స్త్రీజాతికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటావా? అన్యం పుణ్యం ఎరిగిన నా స్నేహితురాలు ఒక మగవాని పరీక్షకు బలి కావడానికి సిద్ధంగా ఉంది. ఆమెను ఆపదల నుండి కాపాడి పతితో సుఖించేటట్టు చేయి తండ్రి. తథాస్తు. భగవానుడు నీ మొర తప్పకుండా వింటాడు తల్లి. స్వామి, తమరెవరో మహానుభావుల్లా ఉన్నారు, ఏం చెప్పమంటారు మా దుర్గతి? అంతా మాకు అర్థమైందమ్మా. స్వామి, తమ వంటి సపోబల సంపన్నులకు సాధ్యం కానిదంటూ లేదు. మీ మహిమచే మా స్నేహితురాలు జీవితాన్ని కాపాడండి, ఆమె కాపురాన్ని నిలబెట్టండి స్వామి. ఓం పరదేవతాయ నమః. మేము దేవి ఉపాసకులు. స్త్రీని మాతృమూర్తిలా భావించి పూజించే మేము స్త్రీజాతికే అపచారం జరుగుతోంది అంటే సహించలే. అందుకే మహత్తర శక్తి గల ఈ వశీకరణ భస్మాన్ని నీకు ఇస్తున్నాను. ఈ విభూతి ఎవరి శిరస్సున జల్లితే వారు నాగస్వరం విన్న సర్పంలా వశం అవుతారు. దీనిని నీ స్నేహితురాలికిచ్చి ఆమెను భర్త శిరస్సున జల్లమను. వెళ్ళు తల్లి, వెళ్ళు. మహాప్రసాద స్వామి. పంపిస్తే మా తలకాయలు ఎగిరిపోతాయి. మహారాణి వారి దగ్గరికి ఎందుకు వెళ్తున్నట్టు? మా తాట్లో కొత్త రకం పూలు పూసాయి, అవి మహారాణి గారికే ఇవ్వాలి. కొత్త రకం పూలా? ఏమంటుంది? నాకు 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 వాసన లేదే. చేతిలో పట్టుకు చూస్తే ఏం తెలుస్తుంది? గట్టిగా పీలిస్తే వాటి మజా తెలుస్తుంది. ఓహో, ఇంకా గట్టిగా. ఇక్కడికి ఎలా రాగలిగా? ఏముంది, ఈ కాపుల వాళ్ళ కళ్ళుంటాయి కానీ మెదడు ఉండదక్క. అక్క, నీకోసం ఒక గొప్ప మంత్రవసం తీసుకొచ్చాను. ఇది నీ భర్త శిరస్సు మీద చల్లాలి. చల్లితే వెంటనే ఆయన నీకు అనుకూలుడు అవుతాడు. నీ సంసారం చక్కబెడుతుందక్క. దీనికంత మహత్యం ఉందా? అవునక్క, ఇది ఒక మహానుభావుడు ఇచ్చాడు. ఈ పరిస్థితుల్లో నీ కాపురం చక్కబడాలంటే ఇంతకంటే వేరే మార్గం లేదక్క. కానీ వారి దగ్గరికి వెళ్తే ఎలాగా? తానికి ఏర్పాటు చేశాను. ఇదిగోక్క, సంసారం కోసం సన్యాసి వేషం, ఈ కాషాయ వస్త్రాలు ధరించి, ఈ గడ్డం పెట్టుకుని ఏకో నారాయణ అంటూ బయలుదేరావంటే ఎక్కడికి వెళ్ళా ఏం చేసినా ఎవరు అడ్డుపెట్టక. నాకెందుకో భయంగా ఉంది. భయమా? మా అక్కనే మాట్లాడుతుంటా. ప్రాణాల కోసం తెగించిన తాను ఏమాత్రం సాహసం చేయలేవు. భర్త అనురాగం కోసం వారు ఏం చేసినా తప్పులేదు. పిచ్చిదాన, నా మాట విని పద. మరి కావాలి వాళ్ళు మత్తుగా పడుకున్నారు, వాళ్ళు లేచేలోగా నీ పని ముగించుకురావచ్చు. సరే. ఆగు, మమ్మతతో భర్తను ముంచి చేసుకోవాలి కానీ మందులతో భస్మాలతో వశం చేసుకుంటావా? ఇదేనా నీ పాతివ్రత్యం? ఇలాంటి మంత్ర భస్మే నా దగ్గర ఉండకూడదు. ఆదిశక్తి,
ఆనాడు అపర్ణవే అనితర సాధ్యమైన తపస్సు చేసి ఆ మహాదేవుని మెప్పించావు. తరతరాల స్త్రీ జాతికి ఆదర్శమూర్తివయ్యా. మంచితనంతో నా భర్త మనసు మార్చే శక్తి ప్రసాదించు తల్లి, శక్తి ప్రసాదించు. మనోవాంఛాఫల సిద్ధిరస్తు. ఎవరమ్మా మీరు? నేను ఒక నాగకన్యను. నా పేరు ప్రియవద. మంత్రపుష్ప మహిమ వలన. మంత్రపుష్పమా? అది నా శిరస్సు భయపడింది, అందుకే నేను నీ వశమయ్యా. అయ్యో, ఎంత అపచారం జరిగింది! నా పొరపాటు క్షమించుతండి. ఆ పుష్పాన్ని నా భర్త మీద చల్లాలని. ఆ కథంతా నాకు తెలుసు. ఇందులో ఎవరు పొరపాటు లేదు, అంతా దైవ నిర్ణయం. ఏం కావాలో ఆజ్ఞాపించు. అంత మాట అనకమ్మా. నీవు మహాశక్తి సంపన్నవు, దైవ సమానురాలు. నేనొక సామాన్య మానవు కాంతను. నేను మిమ్మల్ని ఆజ్ఞాపించడమా? పోని, నన్ను సోదరిగా భావించి నిర్భయంగా నీకేం కావాలో కోరుకు. ఈ నిర్బంధం నుంచి తప్పించమంటావా? నీ భర్తని ఇక్కడికి రప్పించమంటావా? రత్నాలు తెమ్మంటావా? రాజ్యాలు ఇమ్మంటావా? చెప్పు. పెళ్ళయిందన్న మాటే గాని నా పతి పాద పద్మాలను దర్శించే భాగ్యం నాకింతవరకు కలగలేదు. బ్రతికిన ఈ నాలుగు దినాలైనా వారిని సేవించి పవిత్రమైన వారి పాదధూళి నా శిరసును ధరించి అదృష్టం కలిగితే చాలు. ఆ అవకాశం మాత్రం నాకు అనుగ్రహించు తల్లి. చెల్లి, నీ వంటి ఉత్తమ ఇల్లాలని ఎక్కడా చూడలేదు. నిజానికి నీ సౌశల్యం ముందు ఏ శక్తులు పనిచేయవు. అయినా అడిగావు కాబట్టి ఇదిగో. ఇది తిరస్కరిణి మంత్ర నిర్మితమైన ఊగ. దీన్ని ధరిస్తే నువ్వెక్కడికైనా వెళ్ళవు, ఎవ్వరికీ నీవు కనిపించవు, నీకు మాత్రం అందరూ కనిపిస్తారు. తెలిసిందా? మహాప్రభా, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేదు. మేలు మాటకి పేరు మాత్రం మర్చిపోకు. అవసరం వచ్చినప్పుడు నన్ను తలుచుకుంటే చాలు, ఎక్కడున్నా సరే సహాయం చేస్తాను. అంత కాటమీ ఎలా ఉంది? నాగదేవత
ఎవరక్కడా? ఏమైంది మహారాజా? ఏమైంది? విచిత్రంగా ఉంది. ఇంతకు ముందే ఎవరు? ఒక స్త్రీ మా మందిరంలోకి ప్రవేశించి. ఎవరు మహారాజా? స్త్రీయా? మీ మందిరంలోకి? మమ్మల్ని నిలబెట్టి చూస్తారే, వెళ్ళి నాలుగు మూలలో వెతకండి. నేను చెప్పలేదా మహారాజా, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని. ఈ రాజ్యంలోని స్త్రీలందరూ మీ మీద పగబట్టున్నారు. ఇంతకు మీకే అపాయం జరగలేదు కదా? లేదు, జరిగిన అపాయం నుండి రక్షించారు. ఇప్పుడు ఇదంతా లీలగా గుర్తుకొస్తుంది. మహారాజా, పాలన పాప అక్కడ చచ్చిపడి ఉన్నాడు. ఏమిటిదంటే మహారాజా, ఇదంతా ఆ స్త్రీ చేసిన పనే అయి ఉంటుంది. పాములు వాణ్ణి చంపి ఆ పాముతో మీ ప్రాణాలు తీయాలని ప్రయత్నించింది. మీరు చెప్పేదానికి జరిగిన దానికి పొంతన కుదరటం లేదు బావగారు. చంపాలని వచ్చిన స్త్రీ చంపకుండా ఇలా సుగంధం పూసి శృంగార చేష్టలు ఎందుకు చేస్తుంది? మోహాన్ని సూచించే ముద్రలు ఎందుకు వేస్తుంది? అదే ఆ హంతకురాలి గొప్పదనం మహారాజా. మనల్ని తప్పుదారిన పట్టించడానికి ఈ చిన్నెలన్నీ చేసింది. మేమిటూ తేల్చుకోలేకుండా ఉంది, కానీ త్వరలోనే హంతకులు అంతూ తెలుస్తుంది. మీరు వెళ్ళండి. మావారు, మీ వద్ద 10,000 వరహాలు దాచుకున్నారటగా. అందుకు అభ్యంతరం ఏంటి? ఆ పైకి నన్ను తీసుకోమన్నారు. అందుకు అభ్యంతరం ఏంటి? త్వరగా ఇప్పిస్తే. అందుకు అభ్యంతరం ఏంటి? ఈ వరహాల చెట్టు మాట ధర్మకాట, తబావతే ఉండదు. రాసి వచ్చి కూర్చుండు. కాదులేండి, ఆ డబ్బు కాస్త ఇప్పిస్తే. కాసేపు మంచి చెడ్డ మాట్లాడుకోకుండా ఏమిటా తొందర? అయినా ఇప్పుడు ఇంటికి వెళ్ళే నీ ఆయన లేడుగా. ఇగో ఏయించిన కారపు శనగలు మా జోరుగా ఉండే 2 వేసుకో. నేనే ఏయించా, మా ఆవిడ పుట్టింటికి వెళ్ళింది. ఇదిగో కొత్తగా డాబా కట్టించాను, చూద్దు కంట్రా. నువ్వు నాకేం చూపించనక్కర్లేదు. మూరయ్యలో ఉత్తుపుణ్యానికి ఎంత కోపం వస్తున్నావు శ్రీమతి? ఇదిగో ఆ డబ్బు విషయం ఏంటో చెప్పు. ఇస్తానన్నానుగా. మరి నేను అలాంటి దాన్ని కాను. ఏ సరుకు ఎట్టాంటిదో ఈ వరహాల శెట్టికి బాగా తెలుసు. శ్రీమతి భయపడకు, 2 కంటే తెలియకుండా నేను చూసుకుంటాగా. రా శ్రీమతి, దూరంగా ఉండు. మర్యాదగా నాకు డబ్బు ఇచ్చి పంపిస్తావా లేదా? మన సంగతి ఏమిటో తెలిస్తే. లేకపోతే నా డబ్బు నాకు ఇవ్వన్నమాట. అందుకు అభ్యంతరం ఏమిటి? నా డబ్బు నాకు ఎలా చూస్తాను? కొత్త వాళ్ళు కోట్లింగ్ ఉందో చెప్పి నీకు బుద్ధి చెప్పిస్తాను. అందుకు అభ్యంతరం ఏమిటి చెప్పుకో. అలాగా ఆ శక్తి ముక్కు పిండి 3 తెరువులు నీళ్లు తాగిస్తాను. ఈ కొత్త వాళ్ళు కోట్లింగ్ అంటే ఏమనుకున్నావు? మరి మాకు సెలవు ఇప్పిస్తారా? చూడు, రాత్రి నగర సంచారం కాగానే మీ ఇంటికి వస్తాను. ఎందుకు? ఎందుకా? అందుకే. చూడు శ్రీమతి, నీ ఒంటి మీద ఎవరన్నా చేయిస్తే నాతో చెప్పు, వాడు తోలు తించి డోలు కట్టిస్తాను. నువ్వు ఉద్ధరించావు, నువ్వే నాకు చెయ్యక్కర్లేదు. చిచి, ఈ మగాళ్ళకి ఇదే పాడుబుద్ధి. శ్రీమతి, శ్రీమతి. కాకా గారు, ఇది సంగతి. మీరైనా న్యాయం విచారించి నా ధనం నాకు ఇప్పించండి. అదెంత పని? సర్వ సేనాధిపతి గారు కూడా మనం ఎంత చెబితే అంతే. ఈ కాకారాయుడు ఉన్నంత వరకు నీకేం భయం అక్కర్లేదు. వాళ్ళిద్దరి సంగతి నేను చూసుకుంటాను, మరి నా సంగతి నువ్వు చూడాలి. ఏంటది? అదే, చాలా రోజుల నుంచి నాకు నాకు నువ్వంటే అదే ఏదో ఇదిగా ఉంటుంది. ఉండని దుర్మార్గుడా, ఉపకారం చేయమని వస్తే ఉడత మొహం పెట్టుకుని నువ్వు చేసే పనిదా? లేకపోతే ఆ 3 ముద్దాయిల్ని పిలిపించి శిక్ష వేయిస్తాను. ఆ దుర్మార్గుల్ని దీపాంతరవాసం పంపిస్తాను. తమ దయలేకపోతే అలాంటి కామాంధులంత వరకు ఈ రాజ్యంలో ఏ ఆడది బ్రతకలేదు. మాలాంటి పెద్ద మనుషులు ఉండగా నీలాంటి అందాల సుందరికి అన్యాయం జరగనిస్తావా? ఏమంటావు శ్రీమతి? తమరు తండ్రి లాంటి వారు. నా పిల్లలకు నేను తండ్రినే, కానీ నీకు కాదుగా. ఏమంటా? మీరేదో ధర్మ ప్రభువులు రక్షిస్తానే వస్తే పెద్ద మనుషులు అట పెద్ద మనుషులు. అంతా ఒకటే గోత్రం. శ్రీమతి, శ్రీమతి. అయ్యో కొంపదీసి, ఈ విషయం నలుగురికి చెప్పదు కదా. ఆంజనేయ, చూస్తున్నావా ఈ మగవాళ్ళ దౌర్జన్యం? న్యాయం చెప్పమని కోరితి వాళ్ళు నన్నే కోరుతున్నారు. కామదాసులేని ఈ పురుషుల కబంధ హస్తాలుండి నా శీలం కాపాడుకునే శక్తి యుక్తి నాకు ప్రసాదించు స్వామి. ఎవరు? శ్రీమతేనా? ఈవేళప్పుడు ఒంటరిగా వచ్చావు, ఏమిటి కథ? ఏముంది, మన కథే. ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు నీతో రమ్మంటావా? మరి ఎప్పుడు వచ్చి అమావాస్యనాడు తొలిజావు కల్లా ఎవ్వరు చూడకుండా మా ఇంటికి రావాలి పెద్ద మనుషులుగా. మరి
ఒకటిగా అందులోనూ అమావాస్య చీకటి, పైగా నెత్తి మీద ముసుగు ఉండనే ఉంటుందిగా. నిజమే మరి, వస్తా. అమావాస్య నాటి రాత్రి తొలిజాము దాటిన తర్వాత మా ఇంటికి వస్తావా? సచ్చినట్టు వస్తాను. మరి నేను వస్తా కాకా. అమావాస్య నాటి రాత్రి రెండో జాము ప్రారంభం కాగానే వస్తావుగా? అమావాస్య నాటి రాత్రి రెండో జాము దాటగానే మా ఇంటికి రా. అబ్బో అబ్బో ఓరయ్యల్లో, ఆ మాట ఇంత అంటేనే నాకు అదో మాదిరిగా ఉంది. అట్టాగే వస్తా. మరి నేను వస్తా. ఓహో సభాపతి గారా, రండి దయచేయండి. అబ్బే ఎవరు లేరు, ఆ ముసుగు తీసేయండి, భయం లేదులేండి. భయమా? మనకేం భయం, మనం దర్జాగా వస్తాం. అబ్బా అబ్బా అబ్బా, పన్నీరు కాయలు పన్నీరు కాయలు. పాదరక్షలు వేసుకురాలేదా? లేదు, ఆ దిక్కుమాలే చెప్పులు కిర్రు కిర్రు అంటూ ఒకటే రొద చేస్తావి. నీకు చాటుగా సరసానికి వెళ్ళి అలవాటు ఉందని వాటికేం తెలుసు? రామాయణంలో పిడకలాటలాగా ఇప్పుడు ఆ సంగతి ఎందుకు? లోపలికి పోదాం పద, లోపలికి పోదాం పద. ముందు మీరు ఆ బట్టలు విడిచేసి అంగవస్త్రం చుట్టు పెట్టుకురండి. ఎందుకు? నలుగు పెట్టి తలంటుతాను. అవన్నీ ఇప్పుడు ఎందుకు శ్రీమతి, వేళమించిపోతోంది. రాక రాక వచ్చారు, నా ముచ్చట కూడా తీర్చుకునేవ్వండి. తీర్పులు చెప్పి 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 మీ తల బాగా వేడెక్కిపోయింది. ఒక్క దెబ్బత ఆ వేడంతా తగ్గిపోతుంది. సరే నీ ఇష్టం, నీ ఇష్టం, నీ ఇష్టం, నీ ఇష్టం. అబ్బా ఇప్పుడు చాలా అందంగా ఉన్నారండి. మరి ఏమనుకున్నావు? కానీ ఏదో మరి అది కానిస్తానవుగా, కానిపో తొందరగా. అబ్బా శ్రీమతి, ఏమిటిది నల్లగా జిడ్డుగా? అబ్బా బండి కందిరలాగా ఉన్నది ఏమిటి? పంచరసికలే మీరు, మీకోసం ప్రత్యేకంగా తెప్పారు, తెప్పించాలి కాశ్మీర్ నుండి. అత్తగా సచ్చాను, ఇంకేం దారి శ్రీమతి? నీకో దండం, నీ సంసారకు నన్ను కాపాడు. ఇంట్లో దొడిదారి లేదా? శ్రీమతి శ్రీమతి, నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను గట్టయినా ఇంకో దారి చూపించు. దీంతో పడుకోండి, ఊపిరాడదేమో. ప్రతి కాడికి కొడుకు కాకిలాగా. అరే తప్పితే నోరారా, కాకారాయుడు గారు అని ఇంత ముద్దుగా ఇంత చక్కగా పిలిచిన వాళ్ళు ఒక్కళ్ళు కనపడలేదు. నీ నోట్లో ఇన్ని ముచ్చారు వస్తా. చూడు శ్రీమతి, నువ్వు రేపటి నుంచి కోట్ల కొలు మానేస్తా. నీ దగ్గర నీకు కాను. నాకు తెలియదు ఏమిటి, నువ్వు రంభది. రంభేమిటి? ఊర్వశి, ఊర్వశి అమ్మ, ఊర్వశి అమ్మమ్మ, అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ. శ్రీమతి అబ్బా ఉండండి, ముందు ఆ దుస్తులు. అప్పుడే కాకా పట్టేస్తున్నాడు గాడిద. కానీ వీడెంతవరకు వస్తాడో మనం చూస్తాంగా. బట్టలు ఇప్పమని మరి బొట్టులు పెడుతున్నావేంటి? మీకు మిమ్మల్ని చక్కగా అలంకరించాలని నాకు చాలా ఇష్టం అండి. అలంకరించు, ఈ శరీరం నీది. అలంకరించండి పెట్టు, మరి గుండె చుక్క కూడా పెట్టు. అలాగే. బాగుంది బాగుంది. ఇప్పుడు మిమ్మల్ని ఇలా ఊరేగిస్తే అచ్చ
మొత్తం పెళ్లి కొడుకులా ఉంటారండి. పెళ్లి కొడుకేనండి, పెళ్లి కొడుకు బాబులా ఉంటారు. అసలే ముక్కోపి ఒళ్ళ ఖర్చు కూడా ఉంటుందయ్యా. మా అమ్మకి నేను ఒక్క ఎలా కాపాడను. వీడికి మనకైతే పట్టింది. రా సోదరా, రా లోపలికి రా. ఆకలి విరిపిస్తున్నాయి, దెయ్యాలు కాదు కదా. శ్రీమతి ఏం చేస్తున్నా లోపల? మీకోసమే ఎదురు చూస్తున్నాను, రండి దయచేయండి. ఇవన్నీ రాస్తూ కూర్చుంటే తెల్లారైట్టుంది. త్వరగా కానీ మళ్ళీ నగర సంచారం వెళ్ళాలి. సంచారం చేస్తట, సంచారం త్వరగా పంపించేస్తాను. ఇప్పుడు మీరు ఎంత అందంగా ఉన్నారండి. అమ్మంటే చాలా మంది ఆడాలన్నారు. టెంకణాలేంటి? లంకణాలు లాగా. టెంకణాలు అంటే దండాలు అనండి. దండాలా? ఎర్రి మొగాని నాకేం తెలిసి శ్రీమతి, ఎందరో ఆడాలని చూశాను కానీ నిజంగా నీ అంత అందగతిని ఎక్కడ చూడలేదంటే నమ్ము. నిజంగా అమ్మతోడు చూడు, చూస్తా ఉంటే నిన్ను ఈ బొగ్గలు కొబ్బరి బూరిల్లాగా ఉన్నాయంటే నమ్ము. కాస్త దుస్తులు ఇప్పండి, నాకు సిగ్గేస్తుంది. శ్రీమతి ఏ ఈ నీకు నచ్చలేదా? నువ్వు మెచ్చని ఎక్కడుండయో గాలిచ్చి ఏలిచ్చి ఎలపలకి తీసి ఎండబెట్టి దుమ్ము దులిపి మరీ వేసుకొచ్చారు. మీకోసం పునుగు జవ్వాజి తెప్పించాను, మరి ఒట్టికి రాయనివ్వండి. మరి ఆ మాట నాకు చెప్పవే. ఆడదన్న తర్వాత అన్ని తెలిసి ఉండాలి. మా ఇంటిది ఆడదే ఎందుకు? సరసమా జీరసమా పాడ ఎట్ట చెప్తే అట్టగే వాటి మట్టి. అవునులేండి, భార్యలో రసికత్వం చూడగల ఓర్పు నేర్పు ఉంటే ఈ మగాళ్ళంతా పరాయి కొంపలకు ఎందుకు ప్రాకులాడతారు? ఇదిగో ఇదిగో దాటాగిలు కావాల్సి. చూడు మరి అదేదో రాస్తానన్నావుగా, మరి తొందరగా రాయి. ఇప్పుడా బెండకాయల మోగు వీడు వీడికి సరసమే. మన వేడిసినప్పుడు వీడాడవడానికి అబ్బో అబ్బో ఏం సుఖం ఏం సుఖం. ఊరయ్యలో తామర మీద ఉడుకు నీళ్ళు వస్తున్నట్టు కళ్ళు మూసుకుపోతానయ్య. అబ్బా ఏంటిది ఇదేంటి దురద మంట? అబ్బో తులసం నాకు రాయలేదు కదా శ్రీమతి. మంచివారే, కొంకిణి దశని తెప్పించాను, లంకిణి జాతి పునుగు. మీకు తామరగా లేదు కదా? అదే మనకేం తామర, తప్పకుండా శరీరం. అయితే మరి మంట ఎందుకు పుడుతుందండి? మంట ఇప్పుడు లేదుగా, చల్లగా ముందు డబ్బు సంగతి తెలుసు. డబ్బు దేవంతులే, మనలో మనం ఎట్లా చూసుకున్నా చూసుకోవచ్చు. అలా కాదు, డబ్బు ఇవ్వండి. ముందు సొమ్ము తీసుకుని నా కళ్ళలో దుమ్ము కొడదాం అనుకున్నావా? ఇట్లాంటి పప్పులేం ఉడకు పిల్ల. ఇదిగో చెట్టి, మర్యాదగా డబ్బు ఇచ్చావా సరే, లేకపోతే నువ్వు చేసిన పని అంతా మహారాజు గారు చెప్పి నీ భర్త పట్టిస్తాను. మహారాజుతో కాదు దేవుడితో చెప్పు. అసలు నీకు సాక్షి అది సాక్ష్యం? వారి వెరివాడా, మా ఇంట్లో కులదేవతలు తెలుసా? వాడు మీ రామాయణం అంతా విన్నారు. ఈ కలికాలంలో కులదేవతల పోయబో ఎవరు నమ్మే కథలు ఇయ్యి. మంట కులదేవతలారా, మీ వచ్చేంత వరకు బుద్ధిగా ఉండండి, తెలిసిందా? రాత్రి తన ఇంటికి వచ్చావని బలవంతం చేయబోయావని ఈ శ్రీమతి అంటుంది నిజమేనా? అమ్మో అమ్మో అవన్నీ ఒట్టి తప్పాలు, ఆ మాటలు నమ్మకండి మహారాజా. అయితే ఈమె భర్త నీ వద్ద డబ్బు దాచడం కూడా అబద్ధమేనా? అబద్ధమా? అబద్ధం అన్నారా? ఆమె ఎవరో ఆమె భర్త ఎవరో అమ్మతోడు నాకు అసలు తెలవనే తెలవదండి. సాక్షులు ఎవరైనా ఉన్నారా శ్రీమతి? అట్ట అడగండి మహారాజా. సాక్షులు లేకి ఉన్నారు ప్రభు. ఎవరు వారు? మా కులదేవతలు. ఏమిటి కులదేవతలు? అవును ప్రభు, రాత్రి ఈ శక్తి అన్న మాటలన్నీ వారు విన్నారు. విచిత్రంగా ఉంది, ఇప్పుడు ఆ కులదేవతలు ఎక్కడున్నారు? మా ఇంట్లో ఉన్న పెద్ద భోషణాలో వెలిశారు. ఆ పెట్టిని ఇక్కడికి తెచ్చిస్తే వారి చేత సాక్ష్యం పలికిస్తాను. సరే అమాత్యవర్య, వెంటనే ఆ మందసాన్ని తెప్పించండి. ఓ కులదేవతలారా, ఇప్పుడు మీరు నిండు కొలువులో ఉన్నారు. నిజం చెప్పండి, ఈ వరహాల శెట్టి రాత్రి మా ఇంటికి వచ్చాడా లేదా? ఒకటి రెండు మూడు అనేలోగా సమాధానం చెప్పాలి. లేదా ఒకటి రెండు పలికి బాధ, పలకపోతే ఒక బాధ. వచ్చాడా లేదా?
వచ్చి ఏమన్నాడు? విన్నారా మహారాజా? ఏం వరహాల శెట్టి, ఇప్పుడేమంటావు? మాట్లాడవే. మన్నించండి మహారాజా, బుద్ధి కడిది, నేను తప్పుడు పని చేశాను. అమ్మతోటి ఎప్పుడు ఇట్లాంటి పనులు చేయను. ఈ వంచకుని చెరసాల వేయండి, ఇతని ఆస్తి అంతా స్వాధీనం చేసుకోండి. శ్రీమతి, నీ ధనం నీకు ఇప్పిస్తాం, కానీ ఆ మందసంలో ఉన్నవాళ్ళు నీ కులదేవతలే అంటే ఎందుకో నమ్మలేకుండా ఉన్నా. ఆ పెట్టె తెరవండి. కులదేవతలారా, వెలుపలికి రండి. అందరూ మిమ్మల్ని చూసి ఆనందిస్తారు, ఘనంగా సత్కరిస్తారు. వస్తారా లేదా? సభాపతి కొత్తవాలు, ఇటు తిరుగు. తగవు తీర్చి నా డబ్బు నాకు ఇప్పించమని ప్రాధాన్యపడితే ప్రేమ పాఠాలు వల్లించారు ఈ పెద్ద మనుషులంతా. అందుకని మంచిగా వీళ్ళందరినీ ఇంటికి రమ్మని ఇలా బంధించాను. ఏం చేయమంటారు? పరుగుల ఆడదవర్తి మీ రాజ్యంలో సవ్యంగా బ్రతకలేదు. నా కోసం భగవంతుడు ఆలోచన కలిగించాడు కాబట్టి నా శీలాన్ని కాపాడుకోగలిగాను. లేకపోతే నాకు అదేం కావాలి. శ్రీమతి, నీ సమయస్ఫూర్తికి చాతుర్యానికి మా జోహారి. శీలం కోసం స్త్రీలు ఇంతగా బాధపడతారు మాకింతవరకు తెలియదు. ఇంకా చూస్తారే, వీళ్ళని కారాగారంలో వేయించండి. జరిగిన పరాభవం చాలు, వీళ్ళని విడిచిపెట్టండి మహారాజా. కాదు శ్రీమతి, వీళ్ళు చేసిన ద్రోహానికి తగిన శిక్ష అనుభవించాల్సింది. ఇంతకంటే ఘోరమైన నేరాలు చేస్తూ దొరకని ద్రోహులు చాలా మంది ఉన్నారు. నిజానికి నేరం వీళ్ళది కూడా కాదు, మీది. ప్రభువులేని మీరే చెప్పుడు మాటలు విని స్త్రీజాతిని అనుమానిస్తున్నారు. యథారాజా తథా ప్రజాని, మీకే స్త్రీజాతిపై గౌరవం లేనప్పుడు ఇక మీ ప్రజలకు మాత్రం ఎలా ఉంటుంది మహారాజా? క్షమించు శ్రీమతి, చిన్నదానివైనా మాకు బాగా బుద్ధి చెప్పి, ఇక మీద మా సమక్షంలో గాని పరోక్షంలో గాని ఏ స్త్రీకి అన్యాయం జరగదని హామీ ఇస్తుంది. కామాంధుల, మీరు ప్రాణాలతో బయటపడాలంటే ఆ ఇల్లాలి కాళ్ళ మీద పడి క్షమాభిక్ష వేడుకోండి. క్షమించవలసింది నేను కాదు మీ భార్యను. ఇటువంటి తప్పుడు పనులు ఇంకెప్పుడు చేయకండి, వెళ్ళండి. భేష్ శ్రీమతి, భేష్, నీ పవిత్రత నిరూపించుకున్నావు. టెంకనాడు మహారాజా, టెంకనాడు. ఏకాంత్, ఏమిటా వేషం? ఏకో నారాయణ, నా భార్య శీలం పరీక్షించాలని ఈ వేషం వేశాను. చాటుగా అంతా కనిపెట్టాను, నిజం తెలుసుకున్నాను. శ్రీమతి, మహారాజా, ఇదంతా ఏదో నాటకం కాదు. ఇన్నాళ్ళు కళ్ళబల్లి కబుర్లతో మా కళ్ళు కప్పారు. జరుగుతున్న చరిత్ర అంతా ఇప్పుడు మాకు అర్థమైంది. ఇక మీదట ఎవరికైనా అన్యాయం కలిగితే మాతో స్వయంగా చెప్పుకోవచ్చు. మాన్యులైనా సామాన్యులైనా ఎవరైనా సరే తప్పు చేస్తే తగిన శిక్ష అనుభవించక తప్పదు. ఇంకా లాభం లేదు ఏలిక, మహారాజు గారు కళ్ళు తెరిచారు. ఈసారి శాశ్వతంగా ముగిస్తా. అది అయిందిగా, ఆ విజయుడి దగ్గర మణిబంధం ఉన్నంత వరకు మనం ఏమీ చేయలేము ఏలిక. నా మాట విని మన ఇద్దరం సన్యాసం పుచ్చుకుని అడుగులకు పోదాం. ప్రభు, ఏమిటి? మహారాజా వారు సముద్ర విహారానికి వెళ్తారట, ఏర్పాట్లు చేయించమని తమకు ఆజ్ఞ. సరే, మహారాజా వారు సముద్ర విహారానికి వెళ్తారా? కాక, ఎలిక, చెప్పినట్టు ఏర్పాటు చేయి. విజయ్, ఈసారి ఎలా ప్రాణాలతో తప్పించుకోగలవో చూస్తా. Ha 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 ha
బొమ్మ చెల్లిపోయాడు. మణిబంధం. ఇక ప్రపంచంలో మనల్ని ఎవరు ఏం చెయ్యలేరు కాక. చూస్తారే, ఈ అయోగ్యాన్ని సముద్రంలో పారవేయండి. ఇక శాశ్వతంగా నిద్రపో విజయ. కాక నువ్వు సర్వశక్తి సంపన్నురాలు, నాకు పతిభిక్ష పెట్టమ్మా. ఆశ్చర్యపడకమ్మా, నీ పతి త్వరలోనే కోలుకుంటాడు. రాపోదా, వారిని లవంచగా పరిచారికలు ఉంటారు. పోని, వారికి సేవ చేసుకుంటూ నేనే ఇక్కడ ఉంటాను. గౌరీ, వారిని పరిస్థితుల్లో ఒంటరిగా విడిచిపెట్టి నేను రాలేను. కానీ నీ భర్త కంటబడ్డావంటే ఏ ఆపద రాదు. వారింతవరకు నా ముఖం కూడా చూసెరగరు. సరే, నీ ఇష్టం. నాగలోకమా, మీ పేరేమిటో తెలుసుకోండి సార్. నా పేరు మోహిని.
పాచుదనం పాడుతున్నది, పాట విని లేత మనసు ఆడుతున్నది. నీ ఆటలు ఇంకా సాగవు. ఇప్పటికైనా నీ నిజ రూపాన్ని బయటపడతావా లేదా? మాయావిని, నీ ప్రాణాలు తీస్తాను. కాచుకో. ఓ ములేలు కాకుదక. చెంచెల ప్రియా, ఏమిటిదంతా? ఎవరు వీళ్ళు? ఆమె ఒక నాగకన్య. ఈమె గౌరీ. అవును, మీ వద్దను ఉన్న మణిబంధాన్ని అపకరించడానికి వీళ్ళిద్దరూ కలిసి ఈ నాటకం ఆడారు. భేష్ చెంచెల, భేష్. సమయానికి వచ్చి మమ్మల్ని కాపాడాం. కృతజ్ఞుడి. ధన్యురాలి. కాకా, ఏలిక. సూర్యోదయం కానీ విజయుణ్ణి ఉరి తీయించు. ఈ వంశపురాల్ని మా భవనంలో బంధించు. కాదు, ఈమెను కూడా విజయుడు ఉన్న కారాగారంలోనే ఉంచండి. చెంచెల, తెల్లవారితే విజయుడు ఎలాగా ఉండడు? పాప, ఈ ఒక్క రాత్రి అయినా భర్తతో కలిసి ఉండనివ్వండి. పారిపోకుండా ఉక్కు మనిషిని కాపలా పెడతాను. ఈ రాత్రి గౌరిని కలుసుకోవాలి, విషయం అటు ఇటు తెలుసుకోవాలి. పాపం, ఈ మణిబంధం కోసం ఎందరూ ఇన్ని ప్రయాస పడుతున్నారు. దుర్జీ, చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. ఈ రోజు నీ హాయిలు చూస్తుంటే అంత అందంగా ఉన్నానా? అవును, అందుకే నువ్వంటే నాకు ఎంతో ప్రేమ. ఆనాడు యవన ఫలాన్ని అడిగినప్పుడు మైందో. ఏం చేయను, మా అన్నగారి ప్రాణం పోతుందని భయపడి కాదన్నాను. కానీ నీ మీద ప్రేమ లేదన్నానా? లేకుంటే ఇక్కడికి వస్తానా? వచ్చి నీకు సహాయం చేస్తానా? పిచ్చి చెంచెల, ఊరకే నీ మనసు తెలుసుకుందామని అడిగాను. వెళ్ళొస్తాను రాజా. చక్కని చుక్కని ఇక్కడ విడిచి ఎక్కడికి రాజా? వెళ్ళాలి. పోని. పుట్టినరోజు పూట నా చేతులతో ఇంత పానీయమైనా పుచ్చుకొని వెళ్ళు. కాదనుకో రాజా. సరే.
కానీ నీ విషయంలో మాత్రం అచంచలం. తొలి చూపులోనే నీ రూపాన్ని నా హృదయం అంతటా నింపుకున్నాను. నీవు మోసం చేసినా నిన్నే ప్రేమిస్తున్నాను. నీకోసమే వచ్చాను, నీకోసం మణిబంధం కూడా తెచ్చాను. ఏ దూర తీరాలకు పోయి ఏకాంతంగా జీవితం. హౌస్ కాడా రాపో. నీ అడియాసలు మాని వచ్చిన దారిని వెళ్ళు. కాదు, నీవు లేనిది నేను జీవించలేను. చెంచల్, నీ మూర్ఖత్వం విడిచిపెట్టి నీ చెప్పేది విను. నీ కోరిక ఈ జన్మలో తీరదు. విజయ్, నా మాట వినకపోతే నిన్ను సర్వనాశనం చేస్తాను. గౌరీ, నీ మాంగళ్యం నిలుపుకోవాలంటే నువ్వైనా నీ భర్తకు నచ్చ చెప్పు. చెంచల, ఆడదానవై ఉంది, ఆ మాట అడగటానికి సిగ్గులేదు. స్త్రీ ప్రాణాలైనా దారపోస్తుంది, కానీ తన భర్తను మాత్రం త్యాగం చేయదు. నాకు దక్కని అందం నీకు మాత్రం ఎందుకు దక్కాలి? ఓం ములేడు కాకు దక్క. ఒక ఆడాన్ని చంపడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి దుర్మార్గుడు? ఆడ మోసం చేసి మణిబంధాన్ని అపహరించాలని వచ్చిన మాయలాడి. మోసాలతో జీవించే నువ్వు కూడా మోసం గురించి మాట్లాడమేనా? మణిబంధాన్ని నువ్వు మాత్రం ఎలా దక్కించుకున్నావు? మోసం చేసేగా? మోసం చేసినా దోషం చేసినా ఎవరి కోసం? నీకోసమే గౌరీ. ఇప్పుడు మోసమే చేశాను, ఇదిగో అసలైన మణిబంధం. ఇక నా మార్గం నిష్కంటకం. రా గౌరీ, రా. స్వామి, స్వామి. రా గౌరీ. నీకు చేసిన అపకారానికి నన్ను క్షమించు. ఇప్పుడేం చేయడానికి నాకు శక్తి లేదు. కానీ ఒక మహాపతివ్రత రక్తం నీ శరీరంపై చిందితే నీ రూపం నీకు వస్తుంది. త్వరగా వెళ్ళు గౌరీని కాపాడు. Thank you.
నిన్న మిత్రుడు ఎలా చంపుతాడు? అమ్మా, ఈ ఉక్కు మనిషి ఎలా చస్తాడో కాస్త చెప్పమ్మా. ఇక్కడ పెట్టారన్నమాట కిటుకు. మనసు అంగీకరించడం లేదు. మంచిగా నా కోరిక తీర్చు రాఘవుడి. నీ వంటి తుత్తులతో మాట్లాడవలసి వచ్చినందుకు ఎంతో చింతిస్తున్నాను. హద్దు మీరు ప్రవర్తించి ఓ ఆడదాని చేతుల్లో దెబ్బతినే పరిస్థితి కల్పించుకోకు. గౌరీ గౌరీ, నీ వంటి కుసుమ కోమలి కొట్టినా చేపట్టినా అందంగానే ఉంటుంది రాఘవుడి. గౌరీ, విడిచిపెట్టు నీ మొండి పట్టు. నిన్నిప్పుడెవ్వరూ కాపాడలేరు. ధర్మమే కాపాడుతుంది, న్యాయమే గెలుస్తుంది. నీ పాప మీద నువ్వు భస్మం చేస్తా. అది చూస్తాను. నువ్వు బ్రతుకున్నంత వరకు గౌరీ నాకు దక్కదు. Thank you.
గౌరీ స్వామి బొమ్మ ఈ సర్పానికి ప్రాణం ఎలా వస్తుందో కాస్త చెప్పమ్మా. కలిగంధం పాటిస్తే తొలి రూపం వస్తుంది. నీకు నీ కష్టాలు కలిగించింది, నన్ను క్షమించితే కాదు. నీ వంటి ఉత్తమ ఇల్లాలకి స్నేహితురాలైనందుకు ఎంతో గర్విస్తున్నాను. చరిత్ర కల్పించని మీ సతీపుత్రులు ఒకటైనందుకు ఎంతో ఆనందిస్తున్నాను. ఇదంతా నీ చదవను గౌరీ. ఏం మహారాజా, స్త్రీలలో పతివ్రతులున్నారని ఇప్పటికైనా ఒప్పుకుంటారా? ఎవరికోసం? నిరూపించిందిగా మా తోటలో పిల్ల. మీ తోటలో పిల్ల, మా తోటలో రాణి. ఏం గౌరీ సుఖం? Take it out, take it out, take it out.